సరే సరే ముఖ్యంగా నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు రోజుల్లో కూడా నామినేషన్లకు సంబంధించి మూడు వందల డెబ్భై ఒక్క నామినేషన్లు ఇప్పటి వరకు మనకి నమోదైనవి ఈరోజు మూడు గంటలతో నామినేషన్ పరం ముగిసింది కాబట్టి ఈ మూడు వందల డెబ్భై ఒక్క నామినేషన్లని స్క్రూటినీ చేసే కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకి మున్సిపల్ కార్యాలయంలో ఉన్నటువంటి పది ఎలక్షన్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో పది రూములు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరైతే మూడు వందల డెబ్బై మంది నామినేషన్లు వేశారో వాళ్ళందరూ కూడా రేపు ఉదయం పదకొండు గంటల నుంచి హాజరైతే కనుక స్క్రూటినీ కార్యక్రమాన్ని చేస్తారు ఆ తర్వాత స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఈ రోజు సాయంత్రం ఐదు గంటల టైం ఆరు ఏది వచ్చిన ఐదు లోపు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ యొక్క ఫామ్ ఏ సమర్పించి ఉంటాయి అవన్నీ మా కాపీలు వస్తాయి ఫామ్ బి అనేది మాత్రం మనకి పదహారవ తేదీ సోమవారం రోజున స్క్రూటిని జరుగుతూ ఉంది విత్రాయల్స్ ఉన్నాయి సోమవారం విత్రాయల్స్ సాయంత్రం మూడు గంటల వరకు విత్రా చేసుకోవచ్చు రేపు స్క్రూటినింగ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క నామినేషన్ల ఉపసంహరణ అనేది సోమవారం సాయంత్రం మూడు లోపు చేసుకోవచ్చు మూడు లోపు దీనికి సంబంధించిన ఫామ్ బి కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా సంబంధిత ఎలక్షన్ ఆఫీసర్కి ఇవ్వాలి అంటే మన దగ్గర పది మంది ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు ఏ వార్డుకు సంబంధించి ఆ వార్డుకు సంబంధించిన ఎలక్షన్ ఆఫీసర్కి మాత్రమే సైన్డ్ ఉన్నటువంటి ఫామ్ బిని సోమవారం సాయంత్రం మూడు గంటల లోపు ఇవ్వాలి మూడు గంటల తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క ఉపసంహరణ కూడా ముగిసింది కాబట్టి మూడు గంటలకి మనము ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ని మనం ప్రకటిస్తాం కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు మొత్తం మూడు రోజులు వచ్చినటువంటి మూడు వందల డెబ్భై యొక్క నామినేషన్లు ఒక్కసారి పరిశీలిస్తే కనుక ప్రధానంగా బీఎస్పీకి సంబంధించి ఒక్కరికే ఒక్క నామినేషన్ కూడా నమోదు కాలేదు అదేవిధంగా ఎన్సిపికి సంబంధించి కూడా ఒక్కటి కూడా మనకి నామినేషన్ ఇవ్వలేదు బీజేపీకి సంబంధించి ఇరవై ఆరు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి సంబంధించి రెండు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్స్కి సంబంధించి మూడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించి పదిహేను తెలుగుదేశం పార్టీకి సంబంధించి నూట ఏడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నూట పదిహేడు జనసేనకి సంబంధించి ఆరు ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్కి సంబంధించి ఆరు ఇతరత్ర స్టేట్ ఎకర్ పార్టీ పద్దెనిమిది ఇంకొకటి ఏడు నామినేషన్లు వేశారు ఇండిపెండెన్సు అరవై నాలుగు మంది టోటల్గా మూడు వందల డెబ్భై ఒక్క మంది నామినేషన్లు వేశారు వీటికి సంబంధించి ఏ ఏ వార్డుల్లో ఎన్ని వేసారని కూడా మీకు ఇప్పుడు లిస్ట్ ఇస్తాము రెండు ఇప్పటివరకు మాకు వచ్చే సమాచారం ప్రకారం ఈ యొక్క మా మున్సిపాలిటీలు ఏ ఒక్క వార్డులోనూ కూడా ఏకగ్రీవంగా అవ్వలేదు పచ్చ చోట కూడా పోటీ ఉన్నట్టు కనబడుతుంది రేపు మనం స్క్రూటీని నెక్స్ట్ మండే రోజున మనకు ఉపసంహనం ఉంటుంది ఆ తర్వాత మాత్రమే సోమవారం సాయంత్రం మూడు గంటలకి ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ప్రకటిస్తాం థ్యాంక్ యూ